ఆ హీరో మదర్వుడ్ మాలీవుడ్ అయితేనే భాషతో సంబంధం లేకుండా తన టాలెంట్ చూపిస్తున్నాడు మొత్తం మూడు భాషల్లో ఏకంగా ఐదు సినిమాలు చేశాడు వాటిలో నాలుగు సినిమాలతో సక్సెస్ కొట్టి ఫుల్ జోష్తో ఉన్నాడు ఇంతకీ ఎవరా మలో హీరో మాలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మమ్ముటి తనయుడిగా మలయాళ పరిశ్రమలోకి హీరోగా అడుగుపెట్టాడు బెగినింగ్లో అతడి పర్ఫార్మెన్స్ మీద తెగ విమర్శలు స్ప్రెడ్ అయ్యాయి ఒక దశలో మమ్ముటి పరువు తీస్తున్నాడంటూ కామెంట్స్ కూడా ఫేస్ చేశాడు అయినప్పటికీ కాన్ఫిడెన్స్ కోల్పోకుండా సినిమా సినిమాకి నటన పరంగా ఎంతో మెచ్యూరిటీ సంపాదించాడు ఇప్పుడు మాలీవుడ్ లీడింగ్ యంగ్ హీరోల్లో తనూ ఒకడు దుల్కర్ సల్మాన్లో గొప్ప సుగుణం ఏంటంటే ఇతర హీరోల కన్నా భిన్నంగా చేయాలనే తపన చాలానే ఉంది తండ్రి రెఫరెన్స్ ను ఏమాత్రం ఉపయోగించుకోకుండా ఆఫర్స్ అందిపుచ్చుకోవడమే కాకుండా తన కథల్ని తానే జడ్జ్ చేసుకుంటాడు ఇన్నోవేటివ్ ఐడియాస్తో వచ్చిన దర్శకులకు పీట వేస్తూ విభిన్నమైన కథాంశాల్ని సెలెక్ట్ చేసుకోవడం అతడి స్టైల్ అలా ఇప్పటి వరకు అతడు నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ వసూళ్లు కురిపించాయి భాషతో సంబంధం లేకుండా దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం హీరోగా తన జర్నీని కొనసాగిస్తున్నాడు మదర్ టంగ్ మలయాళంతో పాటు తెలుగు తమిళ హిందీ భాషల్లో సైతం తన టాలెంట్ను ప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఆక్రమంలో దుల్కర్ ఓ ఫీట్ సాధించాడు ఈ ఏడాది మొత్తం మూడు భాషల్లో ఐదు సినిమాల్లో నటించాడు వాటిలో ఏకంగా నాలుగు సినిమాలతో సక్సెస్ అందుకుని తన టాలెంట్ ఏపాటిదో అందరికీ తెలియచెప్పాడు ఒక హీరో ఒకేసారి మూడు భాషల్లో ఐదు సినిమాలు చేయడం చాలా గొప్ప అచీవ్మెంట్ గానే చెప్పాలి దుల్కర్ నటించిన ఐదు సినిమాల్లో ఒక తెలుగు ఒక తమిళ్ ఒక హిందీ రెండు మలయాళం కావడం విశేషం కురు శాల్యూట్ చిత్రాలతో మలయాళంలో వరుసగా సూపర్ హిట్స్ అందుకున్నాడు దుల్కర్ ఈ రెండు సినిమాలు బాలీవుడ్ లో రికార్డ్ కలెక్షన్స్ రాబట్టాయి అంతేకాదు అందులో ఒక మూవీలో క్రిమినల్ అయితే మరో మూవీలో పోలీస్ అవ్వడం విశేషం మహానటి మూవీతో టాలీవుడ్ లో హీరోగా డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్ మొదటి ప్రయత్నంలోనే సూపర్ హిట్ అందుకున్నాడు సావిత్రి బయోపిక్ గా రూపొందిన ఆ సినిమాలో దుల్కర్ జెమినీ గణేషన్ పాత్రలో జీవించి దక్షిణాది ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు ఆ తర్వాత చేసిన మరో డైరెక్ట్ తెలుగు సినిమా సీతారామం టాలీవుడ్ లో ఇటీవల విడుదలైన ఈ సినిమా క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిపోవడమే కాకుండా రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది దుల్కర్ కెరియర్కే ఓ మాస్టర్ పీస్ అనిపించుకుంది వంద కోట్ల పైగా వసూళ్లు సాధించిన సీతారామం సినిమాతో తెలుగులో దుల్కర్ సల్మాన్ స్టార్ హీరోల సరసన నిలిచాడు దుల్కర్ సల్మాన్ హిందీలో నటించిన తాజా చిత్రం చుప్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఉత్తరాదిన ఇతర సినిమాలతో పోల్చితే మంచి వసూళ్లు నమోదవుతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెప్తున్నారు ఆర్ బాల్కీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందింది అందులో దుల్కర్ సల్మాన్ నటన అద్భుతమని రిపోర్టులు వస్తున్నాయి ఇక గడిచిన ఏడాది కాలంలో దుల్కర్ సల్మాన్ తమిళంలో నటించిన హే సినిమామిక మాత్రమే బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది డాన్స్ మాస్టర్ బృంద డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అదితిరావు హైదరి కాజల్ హీరోయిన్స్ గా నటించారు సో మొత్తానికి దుల్కర్ సల్మాన్ తన కెరియర్ లోనే అద్భుతమైన ఫీట్ సాధించాడు